నమస్తే భాగ్యలక్ష్మి గారు నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ఓకే ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రహణానికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు సో గ్రహణం టైంలో ఇంతకు ముందు చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు మన పురాతన కాలం నుంచి కానీ ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాటలు అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు సో గ్రహణం టైంలో ఎలా ఉండాలంటారు గ్రహణం టైంలో ఎలా ఉండాలని అని అనుకునే ముందు ఫస్ట్ ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు అంటే భాస్కరుడు అంటే రవి ఎవరైతే సూర్యగ్రస్త రాహుగ్రస్త చంద్ర సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణానికి కారకత్వం రాహు ఈ రాహువుకి సంబంధించినటువంటి ప్రతి విషయంలోని కూడా ఏంటంటే అక్కడ భగవంతుడు వేదన పడుతున్నాడు కాబట్టి అంటే సూర్య భగవానుడు రాహుగ్రస్త చంద్ర సూర్యగ్రహణంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా చాలా తెలివితేటలుగా ప్రొద్దుటే అంటే ఏంటంటే ఆహార విషయాలు అడిగారు మీరు ఆహార విషయాలు చెప్తున్నాను నేను పది గంటలకి గ్రహణం మొదలవుతుంది అంటే పది చిల్లరకి మొదలవుతుంది కాబట్టి ప్రొద్దుటే మనము ఆరు ఏడు గంటల లోపల అంటే గర్భవతులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏడు గంటల లోపల ఆహారం తీసుకుని విధానం చేసినట్లయితే మధ్యాహ్నం గ్రహణం విడిచిపెట్టిన తర్వాత విడుపు స్నానం చేసి అప్పుడు మనము ఆహారం వండుకొని ఇల్లు శుభ్రం చేసుకుని ప్రోషాలను చేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని ఆ తర్వాత అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని మధ్యాహ్న టైంలో వంట చేసుకొని తినడం అనేది చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క గ్రహణం గురించి అసలు ఏమండి మా రాశి వారికి పడుతుందండి మాకు ఎలా అండి మా నక్షత్రంలో పడుతుందండి ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ఆందోళనలు కూడా సహజంగా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇది మిథున రాశిలో ఏర్పడుతుంది మృగశిరా నక్షత్రంలో వస్తుంది అయితే మృగశిరా నక్షత్రం వృషభ రాశిలో అర్ధ భాగం ఉంటుంది అర్ధ భాగం యొక్క మిథున రాశిలో ఉంటుంది అయితే నాలుగో పాదానికి వస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా నక్షత్రం ఒకటే కదా అందువల్ల నక్షత్రం వాళ్ళు జాగ్రత్త పడాలి అంతేకాకుండా వృషభ రాశి వారు మిథున రాశి వారు కర్కాటక రాశి వారు కూడా గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇంకా చెప్పాలంటే రకరకాలుగా భయాందోళనలు ఏమీ వద్దండి భయం అనేది ఎందుకు మనకి మనకి భయం అనేది అవసరం లేదు కారణం ఏమిటంటే ఆ పది పదింపావ నుంచి గ్రహణం మొదలైతే అప్పటి నుంచి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి ఒక్కసారి మీరు ప్రార్థిస్తే ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే ఒక్కసారి మీరు మీ యొక్క గాయత్రి నామాన్ని కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ లేదా అమ్మవారి యొక్క నామాలను కానీ ఏదైనా సరే మీరు ఓన్నమ శివాయ పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ ఉన్నమో నారాయణాయ ఉన్నమో భగవతే వాసుదేవాయ ఏ నామాన్నైనా సరే మీరు నూట ఎనిమిది సార్లు చేస్తే అది లక్ష ఎనిమిది సార్లు చేసినట్టు అయిపోతుంది అంతటి పుణ్యమైనటువంటి ధన్యమైనటువంటి గ్రహణ సమయం అది తర్వాత చాలామందికి మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల గురించి ఆ మంత్రాలు ఉపాసించి ఆ మంత్రాలు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పట్టు స్నానం విడుపు స్నానం కూడా చేస్తారు పగలే కాబట్టి సంతోషంగా చేయచ్చు గ్రహణాన్ని చూద్దామని మాత్రం ఈ యొక్క మూడు రాశుల వాళ్ళు అనుకోకండి గ్రహణం అనేది దర్శించడానికి కాదు గ్రహణం అనేది పూర్వం మా చిన్నప్పుడైతే నల్లగా ఒక అద్దానికి చక్కగా నలుపు రంగు కాటుగా పూసేసి అది పెట్టి ఎండలో పెట్టేసి ఆ గ్రహణం టైంలో గోడ మీద నీడ పడితే అది చూపించేవాళ్ళు మా పెద్దవాళ్ళు అవన్నీ కూడా మేము దర్శి ఆ విధంగా దర్శించిన వాళ్ళం కాబట్టి అదే విషయాన్ని చెప్తున్నాను కళ్ళు అనేది దృష్టి లేకపోతే దృష్టి అనేది మనకి లేకపోతే సృష్టి అనేది మనకి కనపడదు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా పిల్లలకి చెప్పండి చెప్పి పిల్లల్ని చూడనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి చూస్తే ఏమవుతుంది ఏం కాదు కదా ఇంకా పట్టిందో లేదో అని తొంగి చూడటం అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి ఎందుకంటే దృష్టి పోయిన తర్వాత మనం బాధపడే ప్రయోజనం ఏం లేదు అందువల్ల కళ్ళద్దాలు వేసుకొని అలా బ్రతకడం మనకెందుకు అవసరం లేదు కదా చిన్న వయసుల్లో అందువల్ల ఆ తగిన జాగ్రత్త వహించండి తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దర్భలు వాడుతూ ఉంటారు ఈ దర్భలు ఏమిటంటే తల తల్లి అయినటువంటి కద్రువ యొక్క దాసి దా విముక్తి చేయడానికి గ ఎవరైతే గరుడు ఉన్నాడో ఆయన ఏం చేశాడంటే అమృత భాండం పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి అక్కడ దర్భల మీద పెట్టాడు తల్లికి ఇవ్వడానికి ముందు ఆ దర్భల మీద అమృత భాండం పెట్టినప్పుడు ఆ దర్భల మీద ఒక చుక్క పడింది కాబట్టి దర్భలు అంత పవిత్రమైపోయాయి అంటే అమృతంతో సమానమైనటువంటి అంటే ఎలాంటి విషాన్న సరే ఛేదించేటటువంటి ఆ యొక్క సృష్టిలో ఛేదించేటటువంటి ప్రక్రియ ఓన్లీ దర్భలకి మాత్రమే ఉంది కాబట్టి ఆ దర్భలని పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళ మీద తర్వాత మన ఆహారాల మీద అంటే పాలు కానీ పెరుగు కానీ ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో వాటి మీద వేయడం ఆ తర్వాత ఇంకా ఏమైనా సరే ముఖ్యమైనటువంటివి ఉంటే కనుక అది ఆహారాలు అయితే అప్పటికప్పుడు వండుకుని తినడం చాలా శ్రేయస్కరం అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం పిల్లలు ఎవరైనా పిల్లలు పుట్టడానికి అనువుగా గర్భవతిగా ఉన్న స్త్రీలు నాలుగో నెల ఐదో నెల మూడో నెల జస్ట్ నెల తప్పారు లేకపోతే నెలలు నిండాయి లేకపోతే నెలలు మధ్యలో ఉన్నారు ఎవరైనప్పటికీ కూడా గర్భవతి అయినటువంటి స్త్రీ దర్భచాప దొరుకుతుంది టైం ఉంది కాబట్టి దర్భచాప కొనుక్కు తెచ్చుకోండి మీ పొట్ట మీద ఆ చేప వేసుకొని చక్కగా ప్రశాంతంగా పడుకోండి ఏడు గంటలకల్లా మీరు భోజనం తింటారా లేకపోతే టిఫిన్ తింటారా మా పొద్దున మాటలు కాబట్టి తినడం చక్కగా మంచినీళ్ళు తాగడం గ్రహణం పట్టే టైంకు ముందే మీరు బాత్రూమ్స్కి వెళ్ళి రావటం ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి కొంచెం ఇంచుమించు రెస్టులోకి వెళ్ళిపోండి ఓ నా బిడ్డ ప్రహ్లాదుడు లాంటి కుమారుడు పుట్టాలి ఆ లీలావతీదేవి హిరణ్యగస్పుడికి పుట్టినటువంటి నారాయణ నామస్మరణతో పుట్టినటువంటి ప్రహ్లాదుడే నా కడుపులో పుట్టాలి సుమ అనేటటువంటి పవిత్రమైన భావంతో ఓ నమో నారాయణాయ లో నమో భగవతే వాసుదేవాయ ఓ నమ్మ శివా ఏదైనా సరే ఏ నామైనా సరే మీ ఇష్టమైంది ప్రార్థించుకుంటూ ప్రశాంతంగా పడుకోండి స్థిరమైన చిత్తంతో ఉండండి అంతేగాని ఫోన్లు చూసుకుంటూ అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ వాళ్ళు లైవ్ టీవీలు చూసుకుంటూ ఆ విధంగా టైం వేస్ట్ చేయకుండా చక్కగా ప్రశాంతమైన చిత్తంతో ఒక మూడు నాలుగు గంటలు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని ఆ తర్వాత మీ యొక్క భోజనాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఈ గ్రహణ సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోవడం పిల్లలు ఆకలికి ఆగరు అందువల్ల పిల్లలకి సంబంధించి ఏంటి అంటే కొంచెం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎనిమిది గంటలకి అలా వాళ్ళకి కొంచెం ఆహారం కొంచెం లేటుగా ఇస్తే మధ్యాహ్నం వరకు వాళ్ళు ఉండగలుగుతారు కాబట్టి అవి చూసుకోండి ఏదైనా తప్పనిసరి పరి పరిస్థితుల్లో గ్రహణం టైంలో కాకుండా గ్రహణం ముందు వరకు అంటే కాస్త ఇంచుమించు తొమ్మిది గంటల వరకు కొంచెం వా వాటర్ లాంటివి కొంచెం ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లో గర్భవతులు స్వీకరించవచ్చు ఆ తర్వాత అయితే వద్దు ఎందుకంటే ఏదైనా సరే గ్రహణం మురలు వస్తే ఎవరు బాధపడతారు మనమే బాధపడాలి ఏ లోపం వచ్చినా సరే మనమే బాధపడాలి ఒక ఆవంట ఒక చూరు దగ్గర వెళ్ళి తాటాకులు ఇల్లు వాళ్ళ అమ్మగారు ఇల్లు ఆ చూ ఏమి దోచు గ్రహణం వాళ్ళ అమ్మగారు పడుకోమంటే ఆ చూరుకున్నటువంటి తాటాకుని ఇట్లా అందట ఒక అబ్బాయికి చెవికి గ్రహణం మొరొచ్చింది వచ్చింది పెదాల మీద గ్రహణ మూర్యలు మనం చూస్తూనే ఉన్నాము కనిపిస్తూనే ఉంటాయి ఇలా రావడం వల్ల అంటే ఉంది ఎంత సైన్సు ఎంత ఇది అని మనం చెప్పినప్పటికీ కూడా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన విధానాల్ని మనం పాటించడం వల్ల మనకి క్షేమదాయకం ఆరోగ్యదాయకం ఫలదాయకం అందువల్ల గ్రహణం అని భయపడకండి మృగశిర ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు భయం కంగారు పడక్కర్లేదు రెండు రాసుల వాళ్ళు కూడా చాలా సంతోషంగా గ్రహణానంతరం మరుసటి రోజు ప్రొద్దు కానీ ఆ రోజు గ్రహణ టైంలో బ్రాహ్మణులు ముందు దొరికితే చక్కగా దానాలు చేసుకోండి వెండి నాగ సర్పం దా దానం చేసుకోవచ్చు అదేవిధంగా రాగి సర్పం చేసుకోవచ్చు రాగి సర్పం చేసుకోవడం వల్ల బంగారం అంటారు రాగి అంటారు సూర్యభగవానుడికి లేకపోతే చిన్న చిన్న బిళ్ళలు బింబాలు దొరుకుతాయి సూర్యభగవానుడు బింబం దొరుకుతుంది అవి కూడా దానం చేసుకోవచ్చు రాగిలో చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఒక రాగి చెంబులో కానీ రాగి గిన్నెలో కానీ ఆవు నెయ్యి వేసి ఎర్రటి వస్త్రాలు పెట్టి దానం చేయడం కూడా శుభకరమైన విషయమే అయితే భాగ్యలక్ష్మి గారు గ్రహణం టైంలో పట్టు స్నానం విడుపు స్నానం అంటే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు ఎలా అంటారు అంటే పట్టు స్నానం ఇప్పుడు మనకి మైలు వస్తుందమ్మా మైలు రాగానే ఏం చేస్తాం గవాబా స్నానం చేస్తాం తల స్నానం చేసేస్తాం అది మన వాళ్ళు ఎవరో ఏదో అయ్యారు ఎక్కడ మొత్తానికి మనకి చుట్టాలు అవుతారు మనకి తప్పనిసరిగా మైలు ఉంది అని డిఫినెట్గా చేస్తాం అలాగా మనందరికీ కూడా ఆధారమైనటువంటి ఆత్మకారకుడైనటువంటి నీ హృదయంలో హృదయ స్థానంలో ఉన్నటువంటి మన తండ్రి సూర్యభగవానుడు ఆయన కష్టం వచ్చింది మనం ఫస్ట్ స్నానం చేసి చక్కగా కూర్చొని ఒక మంత్రము ఒకటి ఏదైనా సరే మనం స్మరించుకోవడం వల్ల మనకు పుణ్యం పురుషార్థం చెందుతుంది ఆ పట్టు స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంత పట్టు కూడా మనకి విద్యలో విద్యలో పట్టు కావాలన్నా వస్తుంది తర్వాత మంచి వ్యాపారంలో పట్టు వస్తుంది అదేవిధంగా ఉద్యోగ వ్యవహారాల్లో ప్రమోషన్లు వస్తాయి గ్రహణ పట్టు విడుపు స్నానాలకు అంత ఉందమ్మా తర్వాత అసౌచం అయిపోయింది అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయాలి కదా చేసుకోకుండానే గవాబా వెళ్ళిపోయి ఇప్పుడు కొంతమంది ఉంటూ ఉంటారు ఏమనంటే ఎక్కడైనా సరే మనము ఏవైనా తినొచ్చు గ్రహణ సమయంలో చూస్తే తప్పేంటి తింటే తప్పేంటి అంటారు మేము అలా బిర్యానీలు తిన్నాము అవి తిన్నాము ఇవి తిన్నాం అంటారు వాళ్ళ యొక్క ఇదేమిటి అంటే వాళ్ళకి అప్పటికి రాకపోవచ్చు కానీ తర్వాత అయినా సరే ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన ఇల్లు బాగుంటుంది మన ప్రపంచం బాగుంటుంది అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి సృష్టి దృష్టి దృష్టిని చక్కగా చూ ఉంచుకోవాలంటే గ్రహణ నియమాలు పాటించాలి ఓకే భాగ్యలక్ష్మి గారు మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు అలాగే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మ్యారేజ్ బీరోకి వచ్చి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ ఇవ్వాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాకాలో ఉందమ్మా తార్నాక వచ్చి మీరు ప్రొఫైల్స్ ఇవ్వచ్చు తార్నాక వుడా కాంప్లెక్స్ ఆపోజిట్ బిగ్ బజార్ ఆ పక్కన బిహైండ్ ఆరాధన సినిమా థియేటర్ అదే కాకుండా తిరుషుక్ నగర్లో షిరిడి సాయి టెంపుల్ ఎదురుండే ఒక ఆఫీస్ ఉంది అక్కడ మీరు అప్రోచ్ అవ్వచ్చు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇదే ఒకటే పేరు అదే కాకుండా ఇక్కడ మెట్రో స్టేషన్ పక్కన అమీర్ పేట్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోరు తర్వాత ఏంటంటే నీలగిరి బ్లాక్ అది ఆదిత్య అంక్లెవ వన్ జీరో ఎయిట్ అక్కడ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు తర్వాత జ్యోతిష్యం గురించి జాతకాల గురించి వాస్తు గురించి న్యూమరాలజీ గురించి కూడా వస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని పెట్టినట్లయితే వాళ్ళ పేరు పెట్టినట్లయితే తప్పనిసరిగా నేను వాట్సాప్ ద్వారా కూడా మీకు అన్ని చెప్పడం జరుగుతుంది ధన్యవాదములు భాగ్యక్ష్మీ గారు నా నెంబర్ కూడా మీరు ఫీడ్ చేసుకోండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన ఈ నెంబర్కి ఫోన్ చేసిన என் மீதங்க மாட்டாடு தான்